Hi guys, welcome back to one more vlog. So, everyone, if you are watching our channel, there is a March Vlogs playlist. Check it out. Definitely subscribe. And already subscribe, thank you so much. So, today's vlog is rakshabandhan. So, I will shoot that vlog. And first of all, like happy rakshabandhan to all the brothers and sisters out there. So, proper shop ane oka page undi so akkadaithe teppichina enta baagundhi telusa asalu akkadaithe collection ante koncham different ga untundi ani ingo idi chota bai ani and idi bada bai chinnannaki peddannaki aithe nenu teppichina anamata so kanipistunda yeah itlu untayi chota bai sorry yeah idi bada bai and idi chota bai anamata so ivi nenu instagram lo aa prop shop ane page lo teppichina ippudaithe inka late cheyakunda manalu kattedam. Final guy, the Deepam auntie chesna, koncham devud mundara itla harati ichi tarvata maa anna vaalliki istam nenu. Koncham gane vedta maa annaki itla bottulo ivanta kuda koncham idanamata. So sarpinda unda. Bada bhai, rakhi kattuna. Bada bhai. Bada bhai. Bondara. Etlundi? Bondi. Bada bhai. Undu anta. Anna, tight kattuna. Em techna gift? Edo techna le, already ichnam kada neeku. Surprise. Undu gane. This is a surprise. I a surprise. I Rahul a plan. I Rahul, you are Rahul. Ram, you have blessings to Ram. Now, I'm going to happy Rakshabandhan, both of you. Thank you. Thank you. I'm going to go to the I'm going to scan it.
అక్కడ నాకేం వద్దు, మా అన్నోళ్ళే నాకు చాలా పెద్ద గిఫ్ట్, ఎందుకంటే నాకు ఎప్పుడు గిఫ్ట్ ఇచ్చేదే వీళ్ళు బిస్కెట్, అట్లే లేదు డెఫినెట్లీ హ్యాపీ రక్షాబంధన్. ఇది ఇవాల్టి వీడియో, ఈ వీడియో అయితే లెంతీగా ఉండదు, మోస్ట్లీ రేపు కాదు ఎల్లుండి నేను బ్యాంగ్లూర్కి వెళ్తున్నా, సో ఆ వీడియో మోస్ట్లీ దీంట్లో కూడా ఇంక్లూడ్ చేయొచ్చు. సో చూసేయండి, అది కూడా మీకు నచ్చితే డెఫినెట్లీ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇది ఇవాల్టి వీడియో, ఇంకా వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటా, నేను ఒక్కదాన్నే ఉంటా, మా అన్నోళ్ళు ఎవరు ఉండరు. సో ఇంకా 2 డేస్ తర్వాత అయితే బెంగళూరు బయలుదేరిపోయినా, ఇంకా ఇదైతే మా అన్నోళ్ళు హాస్టల్లో బెడ్ ఇది అది అని నాకు హెల్ప్ చేస్తూ ఉన్నారు సర్దించడంలో. దీని తర్వాత ఇదైతే మెట్రో స్టేషన్. ఎందుకు ఇది చూపిస్తున్నానంటే, యాక్చువల్గా నేను ఉంటున్న ఏరియాకి, నేను స్టే చేస్తున్న ఏరియాకి మా ఆఫీస్కి మెట్రో ఫెసిలిటీ ఉంది. సో అది ఎట్లా వెళ్ళాలి, ఐ మీన్ అంటే ఆ వే ఇదంతా కూడా మా అన్నోళ్ళు ఒకసారి మేము చూపిస్తాము. సో అంటే నాకు తెలుసు, బట్ స్టిల్ వాళ్ళు మేము చూపిస్తాము, మళ్ళీ నువ్వు కన్ఫ్యూజ్ అవుతావు ఇది అది అని ఓవర్ యాక్షన్ చేస్తూ వచ్చినారు. అంటే నాకు తెలుసు అబ్బా, తెలియదని కాదు, వాళ్ళకి వద్దని చెప్తున్నా కూడా వాంటెడ్లీ లేదు ఒకసారి చూపిస్తామని వచ్చినారు. అంటే వాళ్ళ కన్సర్న్ వాళ్ళ భయం వాళ్ళకు ఉంటుంది కదా, సో అట్లానేసే అంటే ఆ ఉద్దేశమే, ఇంకేం లేదు, నాకు తెలియదని అయితే అస్సలు కాదు. ఎందుకంటే ఇదివరకు ఉండింది బెంగళూరులోనే ఆబ్వియస్లీ తెలిసి ఉంటుంది. సో ఏదో ఇంకా వాళ్ళ కన్సర్న్ ఎందుకు కాదని అలా అని ఇంకా నేను లైట్ తీసుకున్నా. సో దీని తర్వాత నేనైతే నాకు మెట్రో కార్డ్ ఉంది, లైక్ ఇది వరకే ఉండేది, దానికి ఇప్పుడు జస్ట్ రీఛార్జ్ అయితే వేయించిన అనమాట. ఎందుకంటే లైక్ ఎవ్రీడే కాయిన్స్ అంతా తీసుకోలేం కదా, సో అదే కార్డు ఉంటే ఇట్లా రీఛార్జ్ చేసుకొని ఇంకా ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళొచ్చు అనే ఉద్దేశంతోనే ఒక కార్డ్ అయితే నేను ఎప్పుడో తీసిపెట్టుకున్నా. అది ఇప్పుడు ఇట్లా వాడుకుంటానని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజ షాపింగ్ ప్లాన్ ఉండే, అంటే నాకు మా అన్నోళ్ళకి కాదు, సో నేను ఏదో కొనుక్కోవాలనుకున్నాను. బట్ అక్కడికి వెళ్ళేసరికి మళ్ళీ ఎందుకో నాకు కొద్దిగా మూడ్ ఆఫ్ అయింది. అంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ హాస్టల్కి వచ్చినాను కదా, సో మళ్ళీ కొనుక్కో బుద్ధి అవ్వలే. ఇంకా లైట్ తీసుకున్న తర్వాత అక్కడ మాల్ ముందే ఇట్లా కార్న్ షాప్ ఉండే, కార్న్ ఇంకా ట్విస్టెడ్ పెరి పెరి పొటాటో ఉంటాయి కదా, సో ఇదంతా ఉండే. నేను యాక్చువల్గా ఈ మాల్కి వచ్చినప్పుడు అంతా డెఫినెట్లీ నేను ఇక్కడ తింటానన్నమాట, నాకు కార్న్ అంటే చాలా ఇష్టం. సో యా, చాట్ మసాలా ఇంకా ఏవో ఫ్లేవర్స్ ఉంటాయి కదా, నాకు గుర్తులేవు, అంటే సడన్గా గుర్తు రావట్లేదు. అండ్ దీని తర్వాత ట్విస్టెడ్ పెరి పెరి, సో ఇవైతే ఈ రెండు అయితే నేను డెఫినెట్లీ ఇక్కడికి వచ్చినప్పుడు తినేసే వెళ్తానమాట. సో అట్లా అనేసి ఇంక ఈరోజు అట్లా తీసుకొని ఇంకా దీని తర్వాత మా వాళ్ళు లంచ్ చేసి ఇంకా బయలుదేరిపోయారు ఊరికి, నన్ను హాస్టల్ వదిలేసి. సో దీని తర్వాత ఏం వ్లాగ్స్ వస్తాయో నాకు కూడా ఐడియా లేదు. సో దీని తర్వాత లైక్ ఒక వ్లాగ్ అయితే ఇంటి దగ్గర తీసింది పెడతాను. సో గైస్ ప్లీజ్ కీప్ సపోర్టింగ్, అండ్ మీరు సపోర్ట్ చేస్తే నాకు కూడా కొంచెం మోటివేషన్గా ఉంటుంది, సో దట్ నాకు కూడా వ్లాగ్స్ పెట్టే ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. అండ్ మీకు నచ్చితే డెఫినెట్లీ లైక్ చేయండి, అండ్ కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే డెఫినెట్లీ అంటే నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. అండ్ ఈ సీన్ అయితే ఇంకా నన్ను మా అన్నోళ్ళు హాస్టల్లో వదిలి వెళ్ళే సీన్ అనమాట. అండ్ యా, అదే ఏదేదో మాట్లాడుతున్నా అక్కడ. సో యా,